పెద్దలు ఆలోచించండి, 9వ తరగతి నుంచి ప్రేమ ఏమిటి అండి? అసలు ఎలా పుడుతుందండి? 9వ తరగతిలో పుట్టేదాన్ని ప్రేమ అంటారా? 14 ఏళ్ళు లేవా నిండాను, వాడిని చూడగానే ఈవిడికి ఈవిడ చూడగానే ఆయనకి ఏదో పుట్టేసిందే ఇక్కడ, దాన్ని అందరూ గౌరవించి అర్థం చేసుకోవాలా? ఇవి మనోభావాలా? 14 ఏళ్ళప్పుడు ఎవరినో చూడగానే ప్రేమ పుడితే 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులకు ఏ ప్రేమలు ఉండవా? వాళ్ళకి మనోభావాలు కావా? తల్లిదండ్రులు అందరూ ఇడ్ల ఏమన్నా జంతువులా? మొత్తం ఏకపక్షంగా ఎలా మాట్లాడతారండి వ్యవహారం వస్తే? అదేదో పెద్ద అంతర్జాతీయమైన విషయంలాగా, ఏదో దేశాన్ని ఉద్ధరించే విషయంలాగా. వీడు ఇంకా హై స్కూల్ ముగియకుండా మొత్తం ప్రేమలు ముగిసిపోయి మా దివ్య ప్రేమ అమర ప్రేమ అబ్బా 9వ తరగతిలో పుడుతుందా? తిన్నగా చదువును మార్కులు సంపాదించుకోవడం మనసు ఏమిటి బుద్ధి అని యువతరం కూడా ఆలోచించాలి. ఇంతకాలం వీళ్ళు 25 ఏళ్ళు మనం పెంచుతున్నారే, నానా గడ్డి గరుస్తున్నారే ఇక్కడ. విడి దంపతులు విడిగా ఉండి కూడా పిల్లల చదువు కోసం నానా తాపత్రయం పడుతున్నారని మకాం మార్చేసి వీరొక చోట వారొక చోట ఉండి పిల్లాడికి వండి పెట్టాలి, పిల్లాడికి వండి పెట్టాలి.